టిఫిన్ లో కాలవాపనతో బాధపడుతున్నారా? శరీర వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. సుజాత అన్న ఎలా ఉన్నావు అమ్మా? చాలా బాగున్నా. సో నిండుగా ఉన్నావు. సో పెళ్ళైన తర్వాత ఫుల్ ఫ్లెక్జ్డ్ ఇంటర్వ్యూ అంటే ఇదే. ఇదే ఇదే పెళ్ళైన తర్వాత కదా నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నన్ను ఫుల్ ఫ్లెక్జ్డ్ ఇంటర్వ్యూ అంటే ఇదే. నా సింగిల్ గా అంతేనా? అవును. అసలుకి సేవ్ ద టైగర్స్ అందదో లెక్క అయితే మందో లెక్క. ప్రియదర్శి పేరుగా అర్పించేశారు. రాకేష్ తో కూడా ఇలానే ఉంటుందేమో ఇంట్లో అనిపించింది అందరికి కూడా ఒకసారిగా ఆ సిరీస్ చూస్తున్నప్పుడు. మాకు నీకు ఎలా అనిపించింది? మంచి రెస్పాన్స్ వచ్చింది బయట ఎక్కడ చూసినాక నీ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అవునన్నా, అంటే అసలు నాకు నేను ఒక 2-3 డేస్ ఆ ట్రాన్స్లోనే ఉండిపోయినా. ప్రివ్యూ చూసిన తర్వాత ఏంది అసలు నేనేనా ఇంత బాగా యాక్ట్ చేసినా? లొకేషన్లో నేను చేస్తున్నప్పుడు నాకు ఏం తెలియలే, కానీ ప్రివ్యూ చూసుకున్న తర్వాత అది కూడా పెద్ద స్క్రీన్ మీద ఫస్ట్ టైం కదా. సో 2 డేస్ ట్రాన్స్లో ఉండిపోయినా. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందన్న. అందరు అది సేవ్ ద టైగర్స్ రిలీజ్ అయిన తర్వాత నుంచి అందరు రాకేష్ గారిని కూడా అడగడం మొదలుపెట్టారు. మీతో సుజాత ఇట్లనే ఉంటుందా, అన్నిట్లో ఒరిజినల్ క్యారెక్టర్ అని చెప్తుంది కదా, మీతో కూడా ఇట్లనే ఉంటుందా అని. కానీ ఏమో అన్న, అట్లా ఉంటుందేమో, కానీ అంత మంచిగా ఉంటా. మంచిగా ఉంటావా? సో యూజువల్గా అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత అరే ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితమే మారిపోయిందిరా అని యూజువల్గా హస్బెండ్ అంటుంటారు బయటకు వస్తే. అవును. అదేంటో నువ్వు మావాడి జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితం మారిపోయింది. నిజంగా అంటే తన తనతో పరిచయం అయిన దగ్గర నుంచి కూడా నా లైఫ్ మంచి మంచి సక్సెస్ దాంట్లోనే ఉన్నా. ఆయన పరిచయం అయిన దగ్గర నుంచి, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పను, పరిచయం అయిన దగ్గర నుంచి కూడా నా లైఫ్ మంచి పొజిషన్లోనే ఉన్నా. బంగారు బాతు అన్నమాట. అవును, ఆయన వల్ల బాగా కలిసి వచ్చింది నాకు. నా వల్ల ఆయనకి ఏం కలిసి వచ్చింది? అందుకే వదలకుండా పట్టుకుందావు గట్టిగా గట్టిగా. బట్ మెయిన్ నీ బలం అంటే జర్నలిజం అని చెప్పుకోవచ్చు. అలాంటిది జర్నలిజం వద్దనుకొని యాక్టింగ్ వైపు వచ్చేటప్పుడు స్టెప్ వేసేటప్పుడు భయం అనిపించలేదా? అంటే కావాలని వదిలేదన్నా. ఇంకా సిచ్యువేషన్స్ అన్ని పీక్స్లో ఉండే అనమాట. అటు మ్యారేజ్ వర్క్స్ ఒకటి, ఇటు వెబ్ సిరీస్ వర్క్ ఒకటి, దానికి అసలు నేను ఫుల్ టైం నేను ఇవ్వలేకపోతున్నాను, న్యాయం చేయలేకపోతున్నాను నేను. సో కొంచెం గ్యాప్ తీసుకుందాము, ఆఫ్టర్ మ్యారేజ్ ఏమన్నా సెట్ అయితే ఇన్ కేస్ మళ్ళీ ఆ పొజిషన్ తీసుకుందాము. కానీ ఈ టైంలో అసలు దేనికి న్యాయం చేయకుండా మనం వెళ్ళి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అనుకున్నాం.